దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 83వ ఎపిసోడ్కు వచ్చాం. నేను వివరణ ఇస్తున్నది నా 36వ దర్శనం. మరి నేను కలిగినదంతా అమ్మాయి వస్తుందేమో అని ముందుగానే దేవుడు ఊహించి ఇచ్చిన దర్శనం 8 సంవత్సరాలకు పూర్వమే. అలాగే సువార్త ప్రకటన మరి నేను చేయటం ద్వారా నాకు మంచి కానుక దేవుడు ఆ యొక్క పరలోకంలో ఉంచినట్టు ఈ దర్శనంలో చూపించారు. ఆ తర్వాత రోజుల్లో ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలుసు కాబట్టి ఇప్పుడు నా యొక్క పిలుపు ప్రవక్త పిలుపు అని కిందటి ఎపిసోడ్లో చెప్పుకుంటుంది. ఆ తర్వాత నేను ఉచితంగా మరి చేయాలి అనంటాకి ఉచితంగా సువార్త ప్రకటించాలి అనే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నాలుగు అది ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టారు, ఉచితంగా ప్రకటన చేయటం అనేది ఎవరెవరు చేశారు ఇంతకుముందు అనే అంశాలు అటువంటి రిఫరెన్సులు తీసుకురాదలుచుకున్నాను. ఇప్పుడు ఈ ఉచితం అనే పదం మీద మొట్టమొదటగానే నేను ఒక్క పేజీ కరపత్రం రాసినప్పుడే ఉచితం అనే పదం వాడాను. ఎందుకంటే అంతకుముందే ఒక మా ఊరుకు దగ్గరలోనే ఒక యువ పాస్టర్ గారు, యువకుడియా పాస్టర్ గారు, ఆయన ఏం చేసేవాడు, సైకిల్ మీద తిరుగుతూ ఒక కరపత్రం ఆయన రాసి అందరికి పంచుతూ మా నా దగ్గర కూర్చాడు. నేను అప్పుడే ప్రభువుని నమ్మి ఉన్నా, నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన రాశాడు, అయ్యా నేను ఎక్కడైనా సరే సువార్త ప్రకటించడానికి వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, నా ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి ఉచితంగా ప్రకటిస్తానని రాశాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకెందుకో ఉచితంగా ప్రకటించాలని బాగా ప్రేరణ అండి, అన్ని జనులందరూ కూడా మరి సువార్త అంటే ఎక్కువ కానుకలు తీసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి నాకెందుకు ఉచితంగా చేయాలని అనిపించి నేను అట్లా పెట్టానండి అని చెప్పాడు. చాలా బాగుందని నాకు కూడా బాగా నచ్చింది. అన్ని జనుల్లో ఉన్న ఒక అపోహ నాకు తెలుసు ఏంటి అంటే, ఈ సువార్త ప్రకటన అనేది ఈ సంఘ కాపరులు చర్చిలు నడపటం అనేది వాళ్ళ జీవన భృతి కోసం చేస్తున్నటువంటి ఒక పని అని చాలామంది అన్ని జనులు భావిస్తూ ఉండేవారు. మరి నేను అన్ని జనుడుగా ఉన్నప్పుడు కూడా నాకు కూడా కొంతవరకు అదే అభిప్రాయం ఉండేది. అందరూ ఎలా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో అలాగే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చర్చి నడిపిస్తూ ఉంటే అది ఆయన ఉద్యోగం కింద లెక్క, కానీ ఆయన పోషణ అంతా ఆ సంఘం చూసుకుంటుంది. మరి వచ్చిన వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారా ఆయన పోషింపబడతాడు, అది జరుగుతుంది. మరి ఊళ్ళో అంటే వెళ్ళి కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ప్రకటిస్తారు సువార్త? ఈ యొక్క సంఘ సభ్యులు ఇచ్చినటువంటి కానుకలు అమౌంట్ అంతేగాని వాళ్ళ సొంత సొమ్ములు బట్టి ఎవరో ప్రకటించరు, మామూలుగా వాటిని బట్టి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటారు. కాబట్టి ఇదంతా ఇది వాళ్ళకు ఒక ఉద్యోగం అంతే అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇది అలా కాదు, సువార్త ప్రకటన అనేది దేవుని ఆజ్ఞ మేరకు జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది. కొంతమందిని సువార్తికుల్ని దేవుడు ఆయన ఆదేశించి సువార్త ప్రకటన చేయిస్తారు అనేది చాలామందికి తెలియదు. కొంతమంది భక్తుల్ని ఆయన ఆదేశించి నువ్వు సువార్త ప్రకటన చేయంటే ఇదిగో నువ్వు ఉద్యోగం మానేయంటే లక్షల రూపాయల జీతం తెచ్చుకునేటువంటి ఉద్యోగాలు కూడా మానేసి సువార్త ప్రకటన చేస్తున్న వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. కానీ అన్ని జనులకు వీళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఈ సువార్తను ప్రకటన చేయటం వల్ల మరి అలా సంఘాలు కూడా నడపమని దేవుడు ఆజ్ఞ మేరకు ఉద్యోగాలు వీళ్ళు పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ సంఘం డెవలప్ అయ్యేంత వరకు కూడా చాలా అరకొర ఇన్కమ్, చాలా తక్కువ ఇన్కమ్తో అతి సాధారణ జీవితాన్ని ఆ పాస్టర్లు గడుపుతూ ఉంటారు. వాళ్ళు చూసి చరిత్ర చూసిన తర్వాత ఇదేంటి ఈయన పిచ్చితనం కాకపోతే ఏంటి, లక్షల రూపాయల జీతం వదిలేసి దేవుడు రమ్మన్నాడు అని వచ్చేసి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారే అనుకునేవాడిని. కానీ వాళ్ళకి అక్కడ కోల్పోయిందంతా దేవుడు పరలోకంలో ఇస్తాడనేది అప్పటి వరకు అన్యజనుడుగా ఉన్న నాకు బాగా తెలియదు. కాబట్టి వాళ్ళకి హెచ్చించే రోజు ఈ లోకంలో హెచ్చించే రోజు హెచ్చిస్తాడు. కానీ ఇట్లా దేవుడు ఆజ్ఞ మేరకు సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మాట్లాడటం, దేవుడు సువార్త ప్రకటన చేయించడం ఈ బైబిల్ గ్రంథం దేవుడు వల్లే అవుతుంది. కానీ ఇంకెవరి వల్ల అవుతుందా? అట్లా ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరన్నా చూచారా? బైబిల్ గ్రంథంలో దేవుడే నువ్వు ఉద్యోగం మానే అబ్బాయి, నువ్వు చర్చి నడుపు అబ్బాయి అని, అబ్బాయి నువ్వు ఉద్యోగం మానే అబ్బాయి, లేదా నువ్వు సువార్త ప్రకటించ అబ్బాయి, ఇదిగో నీ సొంత ఖర్చులతో సువార్త ప్రకటించ అబ్బాయి, నువ్వు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దా అబ్బాయి అని చెప్పి మాట్లాడి చేయించే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కాక. దేవుడుగా చెప్పబడిన వారు ఎవరైనా ఇంకెవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయటం మనం విన్నామా? విన్నా. ఏ దేవుడు మాట్లాడు, ఏ దేవుడు దర్శనాలు చూపించడు, ఏ దేవుడు ఇట్లా సువార్త ప్రకటనగా చేయమని కానీ ఏది అక్కడ మాట్లాడటం అనవేరవు. ఈ దేవుడికి అంత పని ఏమొచ్చింది?
ఈ దేవుడు మాట్లాడుతున్నా అంటే ఈయన ఉన్న దేవుడు, ఈయన ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు, బైబిల్ గ్రంథం రాసినప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు అంటే రుజువు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఆ గ్రంథంలో రాసినప్పుడు వేరే వాళ్ళ గ్రంథాలు రాసినప్పుడు ఉన్నాడు దేవుడు అంటారు, కానీ ఇప్పుడు ఉన్నట్టు ఏ రుజువు ఉండదు. ఏ దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడడం, కానీ ఈ దేవుడు మాట్లాడుతుందంటే ఈయన ఉన్న దేవుడు, జీవం గల దేవుడు అని రుజువు అవుతుంది. అలాగే ఇటువంటి నాబోటి వ్యక్తుల ద్వారా ఇలా ఉచితంగా సువార్త ప్రకటించడం చూస్తే అన్యజనులు ఇదేదో తేడాగా ఉంది, ఇప్పటి వరకు మనం వాళ్ళ జీవన భృతి కోసం సువార్త ప్రకటిస్తారు వీళ్ళు అనుకున్నామే, ఈయన అలా కాదే, ఈయన సొంత సొమ్ములతో ఈయన పెద్ద ధనవంతుడు కూడా కాదు, వచ్చే చాలా తక్కువ పెన్షను, ఈ మనిషి అంతా సొంత ఖర్చుల మీద చేస్తున్నాడంటే దేవుడు ఎలా చేయమన్నాడట. అంటే ఏంటి కారణం, దేవుడు ఎలా చేయమంట కారణం ఏంటి, ఎవరికి లాభం అది, ఏమన్నా ఈయన చర్చిలన్నీ వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఉచితంగా, దానివల్ల అక్కడ క్రైస్తవులకి ఏమైనా లాభమా? ఏమి లేదు, వాళ్ళంతా ప్రభువుని నమ్మిన వాళ్ళే. ఇవాళ నేను కొత్తగా సాక్ష్యం చెప్పినందువల్ల వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. అలాగే అటు క్రైస్తవులకు ఒరిగేది ఏమి లేదు ఈయన ఉచితంగా సువార్త ప్రకటించడం వల్ల. అలాగే ఈయనకేమైనా ఒరిగిందా అంటే ఈయనకి ఒరిగింది ఏమీ లేదు. ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడు, ఈయనకి ఖర్చే తప్ప లాభం అనేది ఏమీ లేదు. కాబట్టి ఈయనకి ఒరిగింది ఏమి లేదు, వాళ్ళకి ఒరిగింది ఏమి లేదు. మరి దేవుడు పనిగట్టుకుని ఈయన పిలిచి ఈ పని ఎందుకు చేయిస్తున్నాడు, ఎవరి నిమిత్తం చేయిస్తున్నాడు? బహుశా అన్యజనులైన మనకి ఈ వార్త అందాలని, అన్యజనులైన మనకు ఉన్నటువంటి ఈ అపోహ ఓన్లీ వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ జీవనాధారం కోసమే ఈ యొక్క సువార్త ప్రకటన జరుగుతుంది అని మనం అనుకున్నామే, అది అంతా భ్రమని. ఈ సువార్త ప్రకటన మనుషులు చేయట్లేదని, దేవుడే ఇలా తన ప్రజల్ని తన భక్తుల్ని ఆదేశించి నడిపించి చేయిస్తున్నాడని, దీనివల్ల లాభం ఎవరికి ఉందని మనం బాగా ఆలోచిస్తే అన్యజనులకే లాభమని. ఈ యొక్క సువార్త మనం విని యేసు ప్రభు వైపు మనం చూడకపోతే ఏదో మనకు నష్టం జరుగుతుంది కాబట్టే ఇదంతా జరిపిస్తున్నారని. ఈయన అన్యజనుల గురించి ఎంత బాధ్యత తీసుకున్నాడంటే అన్యజనులకు కూడా ఈయనే దేవుడేమో అనే ఒక ఆలోచన రావచ్చు ప్రజల్లో, అన్యజనులకు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే దేవుడా ఏంటి, లేదా ఆయన ఎందుకు పనిగట్టుకుని అన్యజనుల గురించి ఈ పనులన్నీ చేయిస్తాడు, పైగా తన భక్తుల్ని చాలా శ్రమ పెడుతున్నాడే, నష్టపరుస్తున్నాడే, వాళ్ళకి ఏ లాభం లేకపోయినా మరి దేవుడు చెప్పారు కాబట్టి చేస్తున్నారంటే దేవుడు ఎవరి క్షేమాన్ని ఉద్దేశించి వీళ్ళని తిప్పుతున్నారు? అన్యజనులే కదా, అన్యజనులకు ఏదో ప్రమాదం రాబోతోంది, దాన్ని తప్పించడానికి ఈ పని చేయండి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనకు ప్రమాదమే లేకపోయినట్లయితే మనకు వచ్చే ప్రమాదాన్ని మనం దేవుళ్ళుగా భావించే వాళ్ళు ఎవరన్నా తప్పించగలిగితే ఆ దేవుడు ఈ బాధ్యత ఆయన ఎత్తినెత్తుకోసుకోవాల్సి వచ్చింది, ఆయన బిడ్డలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అనే ఆలోచన అనేక మందికి కలుగు నిమిత్తము ఈ ఉచితంగా నువ్వు సువార్త ప్రకటించాలని నాకు దేవుడు ప్రేరణ కలగజేశారని నేను అనుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ యువ పాస్టర్ గారు ఇట్లా ఉచితంగా అనే కరపత్రం చూచానో నాకు కూడా వెంటనే అదే భావం కలిగి నేను మొట్టమొదటిగా రాసినటువంటి ఆ యొక్క కరపత్రంలో అదే మాట పెట్టాను, నేను ఉచితంగా నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, వాక్యంతో కూడిన సాక్ష్యం పంచుకుంటాను, మీరు ఎవరు పిలిస్తే అక్కడికి వచ్చి నా యొక్క సాక్ష్యాన్ని అందిస్తాను, ఇదంతా కూడా ఉచితంగా చేస్తానని రాసేసాను. అలాగే ది సొల్యూషన్ అని ఒక మాసపత్రిక వస్తుంది మచిలీపట్నం నుంచి, దాని ఎడిటర్ గారి దగ్గరికి కలిసి, అయ్యా ఒక ప్రకటన ఇవ్వండి, నేను ఇట్లా ప్రభువుని ఈ మధ్యనే నమ్ముకోవడం జరిగింది, నాకు లోపల ప్రేరణ మంట ఉచితంగా సువార్త ప్రకటించమని ఉంది, కాబట్టి అది ఒక ప్రకటన ఇవ్వండి అంటే ఆయన నా ఫోటో అది తీసుకుని, చాలా మంచి పని అండి ఇది, మరి ప్రజల్లో ఉన్న అపోహలు కూడా తొలుగుతాయి, వాళ్ళు ఏదో జీవనాధారం కోసం సువార్త ప్రకటించుకుంటున్నారని అందరూ అనుకుంటారు, మీరు ఈ మాట పెట్టి ప్రకటిస్తే కొంత ఆలోచిస్తారు, ఇది దేవుడే చేయిస్తున్నాడు ఈ పని అని తెలుసుకుంటున్నారు అని చెప్పి ఆయన చక్కని ప్రకటన రాశాడు. వాళ్ళు ఆయన వారు అన్ని జనుల నుంచి రక్షింపబడి ప్రభు వైపు చూచారు. ఆయన ఉచితంగా మరి సువార్త అందించడానికి, ఆయన సాక్ష్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఆహ్వానిస్తే ఆయన వస్తారని చెప్పి నా ఫోన్ నంబర్తో సహా ది సొల్యూషన్ అనేటువంటి మాసపత్రికలో ఆయన వేశారు. అది చూసి చాలామంది పిలిచారు, కొంచెం దూరం విశాఖపట్నం శ్రీకాకుళం అటువంటి ఇది అది 7,000 మందికి వెళుతుందట ఆ యొక్క పత్రిక.
మరి అందరూ చూచారు దూర ప్రాంతాల్లో, అయ్యా మీరు ఉచితంగా సాక్ష్యం అది చెప్తా అని చేశారు, వస్తారంటే కొంచెం దూరం అని రాలేకపోయాను అన్నాను. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది పీడన కొన్ని ఊళ్ళో వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, సువార్త ప్రకటన చేసి వచ్చాను. మళ్ళీ అక్కడ పాయింట్, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం అంతా తీసుకునేవాడిని. ఆతిథ్యం అంటే వాళ్ళు కాఫీ టీ ఇచ్చేవాళ్ళు, అది భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు కానుక ఆఖరిలో అసలు జనరల్గా ఒక ఆనవాయితీ అయితే అయిపోయింది. ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పినా వాక్యం చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళకి కానుక ఇస్తే తప్ప మళ్ళీ మనకు ఆశీర్వాదం రాదని వాళ్ళు ఎంతో కొంత తృణమోపణమో ముట్ట చెప్పడానికి చూస్తారు. అయ్యా కానుక తీసుకోండి అనేవాళ్ళు. అయ్యో నేను కానుక తీసుకోకూడదు, నాకు దేవుడు చెబుతున్నాడు, నాకు ఎక్కడో యూపీ మీద ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది, ఎక్కడైనా నేను కానుక ముట్టుకుంటే నాకు అంత ఇది వస్తుంది, దేవుడు నన్ను అలా చేయనివ్వటలేదు అని చెప్పి, అయ్యో మాకెట్లా వస్తుంది అయ్యా దేవిన మరి మీకేమి ఇవ్వకపోతే అని అంటే, అప్పుడు నేను బైబిల్ చదివే, అలా కాదమ్మా, బైబిల్ గ్రంథం మత్తయి సువార్తలో చెప్పారు, మరి అది 10వ అధ్యాయం అనుకుంటున్నా, నా యొక్క బిడ్డలకు నా యొక్క సేవకులకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా, అక్కడ కూడా ఉంటుంది, మరి ప్రవక్త అని నా బిడ్డలకి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలం మీకు వచ్చేస్తుంది అని ఉంది. అది చూపించి అమ్మ మంచినీళ్ళు తీసుకున్నా కూడా మీకు ప్రతిఫలం వచ్చేస్తుంది అన్నారు. కాబట్టి మంచినీళ్ళే కాదు, మీరు ఇచ్చినటువంటి అల్పాహారం చేసుకుంటున్నాను, భోజనం చేస్తున్నాను, కాబట్టి మీరు ఇచ్చిన ఆతిథ్యం అంతా సేకరించావు. కానీ కానుక అనేది నేను ముట్టుకోవటానికి వీల్లేదు, ఇట్లా దేవుడు నాకు లోపల అంతరంగంలో ప్రేరణ పెట్టారు అని చెప్తే వాళ్ళు అప్పటికి కన్విన్స్ అయ్యేవాళ్ళు, మీ యొక్క దీవెన మీకు వచ్చేస్తుంది. అందుకనే నేను చాలా చోట్ల వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినా అడగపోయినామా కాస్త మంచినీళ్ళు ఇవ్వడానికి అడిగి మరీ మంచినీళ్ళు తాగి వస్తూ ఉంటా. ఎందుకు వాళ్ళకి ఆ దీవెన కోల్పోయామని తర్వాత అనుకోకూడదు, ఇదిగో ఆయన మన దగ్గర మంచినీళ్ళు అయినా తాగారు అనేది తెలియాలి. నేను నా యొక్క సాక్ష్యంలో చెప్పేసేవాడిని, అమ్మ నా యొక్క పిలుపు ఇది, అందుచేత నేను ఎక్కడ ఏం తీసుకోవటానికి వీల్లేదు, నన్ను బలవంత పెట్టొద్దు ఇట్లా తీసుకోమని అని చెప్పి చెప్తూ ఉండేవాడిని. కాబట్టి వాళ్ళు బలవంత పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళ మనసుల్లో ఒకవేళ మనం కానుక ఇవ్వలేదు కాబట్టి మనకు ఆశీర్వాదం రాదు అనుకుంటారని చెప్పి నేను అక్కడ ఖచ్చితంగా అడిగైనా సరే కాఫీ టీ తీసుకునేవాడిని, అడిగైనా మంచినీళ్ళు తాగి అట్లా వస్తుంది జరిగేది. కాబట్టి ఇది అంతా కూడా దేవుడు పెట్టినటువంటి ప్రేరణే. ఈ ఉచితంగా చేసిన వాళ్ళు ఎవరు ఇంతకంటే ముందుగా, నాకంటే ముందుగా ఉచితంగా ఎవరు చేశారంటే యేసు ప్రభువారే తన శిష్యులను పంపించినప్పుడు ఆయనే చెప్పారు, మీరు ఉచితంగా పొందారు నా దగ్గర నుంచి ఈ మాటలని, దేవుడు అనే ఎవరనే జ్ఞానాన్ని మీరు ఉచితంగా ఇవ్వండి అన్నాడు. కానీ తర్వాత వచనాల్లో పనివాడు జీతానికి అర్హుడని ఎందుకు చెప్పారు అంటే కానుకలు తీసుకోమని కాదు, మీరు వెళ్ళిన చోట ఆతిథ్యం స్వీకరించండి, ఎవరు మంచి వాళ్ళు ఉంటారో ఆ గృహంలో వాళ్ళ భోజనం అటువంటి ఆతిథ్యం స్వీకరించండి. అది మీరు పనివాడు జీతానికి అర్హుడంటే మీరు అటువంటి ఆతిథ్యం స్వీకరించడానికి మీరు అర్హులు. అంతేగాని కానుకల రూపంలో డబ్బు తీసుకోమని అనల, ఉచితంగానే మీరు ప్రకటించారు అక్కడ, కానీ మీరు ఆతిథ్యమే స్వీకరించారు. కానీ మీరు ఒక రూపాయి ఇచ్చి మరి కానుక తీసుకుంటే అది మీరు ఉచితంగా ప్రకటించినట్టు కాదు. కాబట్టి ఉచితంగా ప్రకటించడమని ఆయనే చెప్పడం జరిగింది. పౌలు గారు కూడా అదే పంద అవలంబించడం జరిగింది. ఆ వచనాలు చెప్తా, యేసు ప్రభువారు ఉచితంగా మీరు ప్రకటించండి అన్నటువంటి వచనాలు, పౌలు గారు ఆయన నేను ఉచితంగా ప్రకటిస్తున్నా అన్నటువంటి, పౌలు గారు కూడా అంతే ఆతిథ్యం స్వీకరించేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం చేసేవాడు అంతే, ఆతిథ్యం స్వీకరించేవాడు కానీ ఎక్కడ కానుక రూపంలో తీసుకునేవాడు కాదు. ఆ వచనాలు మీకు చూపిస్తాను. దానికంటే ముందు అసలు ఈ ఉచితం అనే పదానికి మరి నేను ప్రభావితం అవడం ఎందుకు జరిగింది అంటే, నాది ఏంటి అసలు సాక్ష్యం, గొప్ప దేవుడు ఎవరా అని నేను తెలుసుకున్నా, అసలు సృష్టికర్త ఎవరా తెలుసుకున్నా. కొన్ని కోట్ల మంది సృష్టికర్త ఎవరో తెలియకుండా ఆ గురించి మనకెందుకు మన తల్లపాటు చేసుకోవటం, అది ఎవరో ఎవరికి తెలియదు, ఏ రూపంగా పూజ చేసినా ఏ రూపంగా ఆరాధించినా సృష్టికర్తకి వెళ్తుందిగా అని భ్రమతో ఉన్నారు. అలా వెళ్ళదని తెలుసుకున్నాను, ఏ రకంగా ఆరాధన చేసినా సృష్టికర్తకి వెళ్ళదని తెలుసుకున్నాను, ఖచ్చితంగా సృష్టికర్త ఎవరో తెలుసుకుని ఆయన్నే ఆరాధించాలని తెలుసుకున్నాను. అది కూడా ఎలా తెలుసుకున్నాను, దేవుడు తన ఉచిత కృప చేత దర్శనం మీద దర్శనం చూపిస్తే తెలుసుకున్నాను. నా చుట్టూ అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు యేసు ప్రభు గురించి నాకు చెప్పకుండా ఉన్నారా, చెప్పారు, కానీ మనం దానికి ప్రభావితం కాలా. మనకి సాతానుడు ఏం చేస్తాడు, మనోనేత్రాన్ని గుడ్డి అన్ని జనులందరూ ప్రభు వైపు చూడకపోవటం కారణం ఏంటి అంటే, సాతానుడు వారి మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తాడు. నాకు కూడా 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా సాతానుడు నా మనోనేత్రానికి గుడ్డితనం కలగజేశాడు, నేను చూడలేకపోయాను. దేవుడు ఎప్పుడైతే దర్శనాలు చూపించడం మొదలుపెట్టాడో అప్పుడు నా మైండ్లో ఒక వెలుగు వచ్చింది. ఏంటి అంటే, ఇది ఎట్లా జరిగింది,
మనము ఆరాధించేటువంటి దేవుళ్ళుగా భావించే వాళ్ళు ఎవ్వరూ ఒక్క దర్శనం చూపించడం కానీ ఒక్క స్వరం వినిపించడం కానీ చేయలేని పరిస్థితిలో, నాకే కాదు నా చుట్టూ ఉన్న అనేక మంది అన్యజనులు ఎవ్వరికి కూడా ఈ అనుభవం లేని స్థితిలో ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, స్వరం వినిపిస్తున్నాడు, అంటే ఈయన దేవుడే ఖచ్చితంగా అని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరికీ చెప్పకుండా ఉంటామా మనం? అది ఎవరైనా డబ్బులు ఇస్తేనే మనం చెప్తాము వెళ్ళి ఆ విషయం కాదు, మనంతటా మనమే వెళ్ళే చెప్పేస్తాం. మనకి మేలు జరిగింది, ఈ మేలు అందరికీ చెప్పేయాలి, ఈ మేలు అందరికీ చెప్పేయాలి, అంటే నా సాక్ష్యం అందరికీ చెప్పాలనేటువంటి ఆ కనుక్కున్నా నేను దేవుణ్ణి కనుక్కున్నా అని చెప్పేసి ఆ యొక్క లా ఫ్లోటింగ్ కనుక్కున్నటువంటి శాస్త్రజ్ఞుడు, మరి ఆయన కూడా అంతే, ఆయన కూడా అది కొత్త విషయం కనుక్కోగానే వీధులు అంట పరిగెత్తి ఇదిగో ఇట్లా నేను కనుక్కున్నా అని చెప్తాడు. అట్లాగే ఈ విషయం నేను కనుక్కున్నా, సృష్టికర్త ఒక్కడే, ఏ రూపంగా పూజించినా ఆయనకి వెళ్ళదు, ఈయన్ని మాత్రమే ఆరాధించాలి అనే జ్ఞానం నేను తెలుసుకున్నా. ఇదంతా ఉచితంగా పొందాను దేవుడి ద్వారా, కాబట్టి ఉచితంగానే చెప్పాలి, డబ్బులు తీసుకుని చెప్పేది కాదు ఇది అనే భావం లోపల ఉండేది నాకు, ఉండి ఇది ఖచ్చితంగా ఉచితంగానే చెప్పాలి అని చెప్పి అందుకనే నేను వాళ్ళని ప్రాధాయపడైనా ఆయన మీరు ఏ కానుకలు ఇవ్వద్దమ్మా నేను తీసుకోకూడదని చెప్పడం జరిగేది. మరి అట్లాగే ఆ ఉచితం అనే దాని మీద నేను కొంతకాలం గడిపిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా ఒక చోట మరి వాళ్ళు కవర్ రూపంలో ఏదో ముట్ట చెప్పినప్పుడు అవి కూడా తెచ్చి పక్కన పెట్టేసి ఉంచుకున్నా, నా మనసు అంగీకరించట్లే దీన్ని ఏం చేయాలని. తర్వాత దరిమిలా ఒక దర్శనం వచ్చిన తర్వాత ఆహా ఖచ్చితంగా ఇది దేవుడే నన్ను ఎక్కడ రూపాయి తీసుకోకుండా నాకు ఆదేశించాడని గ్రహించడం జరిగింది. ఆ దర్శనం చెప్తాను అప్పుడు ఆ తర్వాత ఆ అమౌంట్ అంతా లెక్క కట్టి మా చర్చిలో కాన్వెంట్ పెట్టిలో వేయటం జరిగింది. ఆ రకంగా ఉచితం అనే దానికి నేను కట్టుబట్టక మొట్టమొదటి నుంచి ప్రకటనించే బిగిన్, మొట్టమొదటి కరపత్రం నుంచి బిగిన్ నేను ఉచితంగా సువార్త ప్రకటిస్తాను అని చెప్పి చాలామంది అనేవాళ్ళు మీరు ఎంత ధనవంతులండి ఉచితంగా చేయగలరా మీరు అన్నారు. చేసిన మట్టుకు చేస్తాం, నేను ఎంత చేయగలను అంత చేస్తాను, నేను ధనవంతుడు కాకపోయినా నా మనసులో ఆ యొక్క ప్రేరణ కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ ఉచితం అనే దాని మీదే మరి ఎందుకు ఇదివరకు ఆ ఉచితంగా ప్రకటించడం ప్రభువు చెప్పడమే కాదు, యేసు ఆయన పౌలు గారు కూడా చేశారు కదా, వాళ్ళు కూడా మనస్సాక్షి ద్వారా నడిపింపు, పౌలు గారు మనస్సాక్షి ద్వారానే మరి చేయటం జరిగింది. ఆ ఉచితంగా చేయటం ద్వారానే ఇప్పుడు ఈ దర్శనంలో నాకు పిరమిడ్ అనేది అక్కడ ఏర్పడు, ఎక్కువగా నాకు అక్కడ ఏర్పరచాలని ఉద్దేశం. ఇక్కడ అన్ని జనుల్లో ఉన్న అపోహ, వీళ్ళు వాళ్ళ యొక్క జీవన భృతి కోసమే సువార్త ప్రకటిస్తున్నారనేది తొలగిపోవాలనే ఉద్దేశంతో నాకు ప్రేరణ నీవు ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఉంటే అన్ని జనులకి వాళ్ళు అనుకునేది భ్రమ, వాళ్ళు అనుకునేది తప్పు అనేది తెలిపోతుంది. రెండు, నీకు ఇక్కడ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి నీకు ఇక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి నువ్వు కలిగిందంతా అమ్మవలసిన పరిస్థితి కూడా వస్తుంది అని ఆయన ముందుగానే నాకు చెప్పడం జరిగింది. లేకపోతే ఆ పదాలు రావు. అలాగే నీకు ఎంత ఇక్కడైతే నువ్వు ఖర్చు పెడుతున్నావో అంత నేను పరలోకంలో దాచిపెట్టుంచాను ముందుగానే నాకు ఈ దర్శనం ద్వారా చూపించారు. కానీ ఈ 36వ దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను. నేను ఏం జరుగుతుంది తర్వాత అని కూడా వేచి చూస్తూ ఉన్నా. ఇంత దర్శనం, ఇంత గొప్ప దర్శనం వచ్చేసింది, నాకు ఏం జరుగుతుంది తర్వాత ఎట్లా జరుగుతుంది, ఎట్లా మరి అంత అన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి ఎట్లా వస్తుంది, మరి నేను కలిగిందంతా అమ్మే పరిస్థితి ఎట్లా వస్తుంది అని నేను ఎంత సువార్త చేస్తాను చూద్దామంటే తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు మరి టీవీ ద్వారా వారానికి 2 ఎపిసోడ్లు వెళ్ళటం, అలాగే బుక్స్ ద్వారా వేలకు వేలు బుక్స్ ప్రింట్ చేసి మరి పంచటం, మరి ఇదంతా ఉచితంగా ఇలా మరి చర్చ్ టు చర్చ్ వెళ్ళి సాక్ష్యం చెప్పడం, బుక్స్ పంచడం, ఇదంతా కూడా ఖర్చుతో, సొంత ఖర్చులతో చేయటం ద్వారా ఈ యొక్క మాటలు కరెక్టే, దేవుడు ముందుగానే ఇదంతా తెలుసు, ముందుగానే తెలిసి ఇది చెప్పారు అని నేను గ్రహించడం జరిగింది. ఇకపోతే 5/6/2018 ఒక దర్శనం చెప్తా అన్నా కదా, ఆ దర్శనంలో అంటే రాబోయే దాంట్లో వివరంగా చెప్తాను. అసలు ఆ దర్శనంలో నాకు తెలిసింది ఏంటంటే నా మనసులో ఉచితం అనేటువంటి ప్రేరణ దేవుడు కలగజేయటానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ దేవుడు ఏమి ఇవ్వదలుచుకోలా జీతం. 2018 ఆ దర్శనం, ఎన్నో దర్శనం, 64వ దర్శనం, ఆ దాంట్లో ఏమైనా ఉందంటే ఒక ఆయన అందరికీ జీతాలు ఇస్తున్నాడండి, ఒక ఆయన అందరికీ ఇస్తున్నాడు. నేను ఏదో కంపెనీ అనుకో, అది ఆ జీతాలంతా నెల కొరలు అందరికీ వస్తుంది కదా, నేను కంపెనీలో నేను ఒక హోదా కలిగిన ఉద్యోగం చేశాను, ఆ ఇచ్చే ఆయన నాకు కూడా జీతం ఇవ్వాలి, నేను హోదా కలిగిన ఉద్యోగం చేశాను కాబట్టి నేను ఆ లైన్లో నుంచోలేదు కానీ పక్కన నుంచున్నా, ఆయన పక్కన ఇచ్చే ఆయన పక్కన
నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి జీతాలు. ఆయన జీతాలంతా ఇస్తున్నాడు, ఇచ్చి ఆయన పక్కన నేను నుంచుని ఉన్నా. ఒక ఆయన అందరికీ జీతాలు ఇస్తున్నాడు కానీ నాకు ఇవ్వట్లా, నాకు ఇవ్వకుండా నేను చూస్తున్నా. ఏంటి అందరూ ఇచ్చేస్తున్నారు నాకు ఇవ్వట్లేదు అంటే చూస్తుంటే నా ముందు ఒక స్క్రాలింగ్ కనపడుతుంది. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని కనపడుతుంది. అంటే నీకు జీతం కాదు, కృప, నా కృప మాత్రం నీకు చాలును అనే అక్షరాలు నా ముందు కనపడుతున్నాయి. ఇక సరే అక్షరాలు వస్తుంటే ఆ కృప చాలును అంటున్నారు కదా, చూస్తుంటే కాసేపటికి ఆయన కూర్చున్నటువంటి సీట్లో నేను కూర్చుని నేను జీతాలు బట్వాడ చేసేస్తున్నాను మిగతా వాళ్ళందరికీ. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నీకు జీతం అంటే ఇచ్చేది కాదు, నువ్వు నా రిప్రజెంటేటివ్గా నీ చేతి నుంచే నువ్వు ఇవ్వాలి కానీ, నువ్వే ఇవ్వాలి కానీ ఎవరికైనా, నువ్వు ఎవరి దగ్గరే తీసుకునేది కాదు. అంటే నీకు ఉన్నతమైనటువంటి పొజిషను నేను ఇచ్చా, నా కృప మట్టుకు నీకు ఉంటుంది అన్నారు. ఈ దర్శనం ఎవరికి ఉంది ఇదివరకు అంటే పౌలు గారికి చూపించారు. పౌలు గారికి నా కృప నీకు చాలు. ఆయన ఏదో ఒంట్లో ఇబ్బంది ఉందని, అనారోగ్యం ఉందని తీసేయండి అయ్యా అంటే, అదైతే తీయను గారి అబ్బాయి నా కృప నీకు చాలును అన్నాడు. అది ఉంటానే ఉంటుంది అనారోగ్యం, కానీ నా కృప ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఏం చేయదు, నీకు జీతం రాదు, నువ్వు అరకొరగా జీవితం బ్రతుకుతావు, నువ్వు పెద్దగా సుఖపడవు, నీకేమీ పెద్దగా డబ్బు ఉండదు, కానీ నా కృప నీకు చాలు. అంతే కదా, మనకున్న తక్కువ పెన్షన్లో ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మనం పెద్దగా సుఖమైన జీవితం ఏం గడపం కదా. కానీ అదంతా నువ్వు సుఖమయ్యే జీవితం గడిపేటట్టు నేను చేయను, కానీ నా కృప మట్టుకు నీకు చాలును అని చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో పౌలు గారికి ఇచ్చినటువంటి దర్శనం నాకు వచ్చేసింది, తర్వాత నాకు జీతం ఏమీ ఇవ్వటం లేదు అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నేను చెప్పాను కదా, అప్పటి వరకు నేను ఎక్కడన్నా తీసుకున్నదిగైనా ఒక పక్కన పెట్టి రాసుకుని ఉంచుకున్నది, అందు మొత్తం అంతా అప్పుడు కానుకలు పెట్టులు వేయటం జరిగింది. ఎక్కడైనా బలవంతంగా వచ్చి ఉంటే ఆ పని చేయటం జరిగింది. ఆ తర్వాత నేను చాలా విస్తారంగా కష్టపడి పనిచేయవలసిన పని కూడా ఉందని నా 51వ దర్శనంలో చూపించారు. ఆ దర్శనం ఏంటంటే, ఒక చోట పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళంతా తీరిక లేకుండా ఓ ఒకరి తర్వాత ఓ పనులు చేసుకుంటూ పోతున్నారు. అక్కడ నాకు స్వరం వినపడుతుంది, ఏర్పరచబడిన వారు కాబట్టి ఇదంతా జరుగుతున్నది అని నాకు స్వరమే అనిపిస్తుంది. వాళ్ళంతా ఏర్పరచబడిన వారు అందుకే అలా చేస్తున్నారు అని ఉంది. అది ప్రత్యేకంగా నాకెందుకు చూపిస్తున్నారు అంటే, నువ్వు ఏర్పరచబడిన వారు వాడివి, నువ్వు చాలా కష్టపడాలి. ఏర్పరచబడిన వారు సాదాసీదాగా ఉంటాకి వెళ్ళేది, చాలా కష్టపడాలి. వాళ్ళంతా కష్టపడుతున్నారా అక్కడ ఫంక్షన్లో, వాళ్ళంతా ఏర్పరచబడి. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? మత్తయి సువార్త 22:14 వచనంలో ఆ పెండ్లు ఎందుకు సంబంధించి మరి ఆ యొక్క వచనాలు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆ పెండ్లు ఎందుకు చూస్తే, పిలిచిన వాడెవరు పెళ్లి విందుకు రాకపోతే వీధుల్లోకి వెళ్ళి ప్రకటించి తీసుకురామంటారు. వచ్చారు వాళ్ళు, అప్పుడు చెప్తాడు పిలిచిన వాడు రాలేదు వీళ్ళు వచ్చారని. అప్పుడు ఆయన యేసు ప్రభు వారు చెప్తారు, వీళ్ళంతా పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మనం చాలామందిని పిలుస్తాం, దేవుడు చాలామందిని పిలుస్తాడు, కానీ అందులో ఏర్పరచబడిన వారు కొందరే అన్నారు. ఇప్పుడు ఆఖరికి భోజనానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. అక్కడే చెప్తాడు ఏమనంటే, అనేకులు మొదటివారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటివారవుతారు అని కూడా అన్నాడు. కాబట్టి న్యాయది ఏంటి, కడపటి వారు మొదటివారు అయ్యే అటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నాడు దేవుడు. నేను కడపటి వాడినే కదా, నా 61వ సంవత్సరంలో కదా ప్రభు వైపుకి వచ్చింది, మరి మొదటి నుంచి ప్రభును అంగీకరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, నన్ను ఎక్కడికి తీసుకొస్తున్నాడు దేవుడు అనంటే ఈ కడపటి స్థానంలోంచి మొదటి స్థానానికి తీసుకొచ్చేస్తున్నాడు. ఎట్లా? ఈ దర్శనాల ద్వారా. నేను అధికంగా పనిచేసేటట్టుగా లోపల మంట, నేను ఉచితంగా పనిచేసేటట్టుగా లోపల ప్రేరణ, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? కడపటి వారు మొదటి వారు అవ్వటానికి అయ్యే దిశగా. కాబట్టి నాకు ఈ దర్శనం చూపించుకుంటే నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నానన్నమాట అని నాకు అర్థమైంది. తర్వాత వచనాల్లో ఇహో కడపటి వారు మొదటి వారు అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నన్ను ఏర్పరచబడిన గుంపులో ఉంచారు అని నేను తెలియదు. మరి ఇట్లాంటి ఆజ్ఞలు వస్తూ ఉంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకు అంటే కీర్తన 112వ కీర్తన 1వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, ఏం మాటలు ఉన్నాయంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఏదైనా ఆజ్ఞ ఇస్తే దాన్ని బట్టి చాలా ఆనందించేవాడు చాలా ధన్యుడట. నిజంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చూస్తూ ఉంటే నాకు చాలా ధన్యతగా భావిస్తున్నాను.
అదేంటండి బాబు యేసు ప్రభువును నమ్మితే అదో చేయాలి ఇదో చేయాలి కార్లో చేయాలి బంగ్లాలో చేయాలి ఇదో చేయాలి అదే దీవెనలో వర్షం వచ్చేయాలి కదా మీకు ఇస్తున్న దర్శనాలు ఏంటి చూస్తూ ఉంటే నీకు జీతము లేదబ్బాయి నువ్వు ఉన్నాయన్నీ పోగొట్టుకుంటావు అబ్బాయి నీ సొంత ఖర్చులతో చెయ్యాలబ్బాయి విపరీతంగా కష్టపడాలబ్బాయి అని వస్తూ ఉంటే ఇదంతా కష్టమే కానీ సుఖమేం కనపట్టలేదు కదా ఇటువంటి ఆజ్ఞలు వస్తుంటే నేను ధన్యుడని ఎట్లా అనుకుంటున్నాను అంటే ఆయన ఆజ్ఞ ఇస్తమే గొప్ప ఆజ్ఞ ఇవ్వాలి కదండి ఎవరికైనా ఇదిగో నువ్వు నా పని చేయి ఆయన ఆజ్ఞ ఇస్తే ఎంత గొప్ప అనేక మందికి ఈ అదృష్టం లేదుగా ఆయన ఎవరితోటి అందరితో మాట్లాడతాడా అందరితో మాట్లాడు కదా ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకుపోతావు అంటారు నువ్వు ఇది ఇచ్చేయి అని చెప్పాడంటే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన చేతిలో పనిమిట్టుగా ఏర్పరచుకున్నందుకు భాగ్యం కదా అది పెద్ద ఉద్యోగం కదా మనకి దేవుడు అంత స్థాయిలో అంత పెద్ద ఉద్యోగం మనకు ఏర్పాటు చేసి ఏంటి ఉద్యోగం అంటే ఆయన పని చేసే పని నువ్వు నా పని చెయ్యి ఇగో నువ్వు ఎట్లా చెయ్యి నువ్వు ఇది ఎట్లా అంటే పోగొట్టుకో నువ్వు ఎట్లా చెయ్యి నీకు ఇక్కడ జీతం లేదు ఇట్లాంటివి చెప్తున్నా అంటే ఆజ్ఞ కదా అదంతా కాబట్టి ఆయన ఆజ్ఞ ఎందు ఆనందించేవాడు ధన్యుడు నిజంగా ఎప్పటికప్పుడు ఈ ఆజ్ఞలు చూస్తూ ఆనందిస్తున్నా నాకు అన్నీ పోతున్నాయి అనే బాధ ఏనాడు ఉండేది కాదు దేవుడు ఆజ్ఞ అండి ఇదంతా నాకు అన్నీ పోతాయి అని దేవుడు చెప్పనే చెప్పాడు దానికి కావాల్సింది అక్కడ ఇస్తున్నా అని చెప్పనే చెప్పాడు కాబట్టి దేవుని ఆజ్ఞ ఎందు ఆనందించటం నాకు చాలా ఆనందం కలుగుతూ ఉండేది ఈ దర్శనాలు వస్తూ ఉంటాయి ఈ ఉచిత విషయాల్లోనే మరి ఇంకా మరి వాక్య రెఫరెన్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను వాక్యం రెఫరెన్స్ ఏంటి అంటే దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 10:8 ఇందాక లైట్గా చెప్పాను చెప్తున్నా వాక్యం ఏంటి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితడి ఉచితముగా ఇయ్యుడి అని యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పాడు కాబట్టి మీరంతా ఉచితంగా పొందారు ఏంటి ఈ యొక్క వరాలన్నీ ఏయి మీరు దయ్యాలు పోగొట్టడం కానీ మరి అట్లా చేసే అని రోగుల్ని స్వస్థపరచడం కానీ ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినాయి మీరు ఏం చేసి సంపాదించారు నేను ఇచ్చా కాబట్టి ఉచితంగా మీరు తీసుకున్నారు కట ఉచితంగా చేయండి మీరు వెళ్ళి ఒకటి దయ్యం వెళ్ళగొట్టి ఇదిగో దయ్యం వెళ్ళగొట్టారు కాబట్టి ఈ కానుక తీసుకోండి అని వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవచ్చా నో ఇది మేమా చేసింది దేవుడు చేశాడు దేవుడికి మీరు వేసుకోవాలి దేనా నేను నాకు కాదు అన్నారు అలాగే జబ్బు వచ్చింది ఒక ఆయనకి వెళ్ళి ప్రార్థన చేస్తే తగ్గిపోయింది ఇదిగోయ్యా మీకు మీరు ప్రార్థన చేశారు మీకు ఇస్తున్నామంటే తీసుకోవచ్చా లేదు దేవుడు ఏం చెప్పాడు ఉచితంగానే మీకు వచ్చిన వరమే ఉచితం మీరు ఉచితంగానే వాళ్ళు ఎక్కడ ఒక మీరు అంటే ఒకవేళ నువ్వేమైనా డబ్బులు తీసుకుంటే ఆ డబ్బుల కోసమే నువ్వు బాగు చేసినట్టు ఆ డబ్బుల కోసమే కదా నువ్వు చేసినట్టు అంతేగాని నీవు దేవుడి యొక్క ఉచితమైనటువంటి కృపచేత ఉచితమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞ చేత ఆ వరం చేత నువ్వు చేసావని తెలియాలిగా వాళ్ళకి కాబట్టి నువ్వు ఏదైనా కూడా అక్కడ నువ్వు అంగీకరించేది ఏమన్నా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క మీకు భోజన సదుపాయం అటువంటివి తప్ప ఇటువంటి అన్నిటికీ డబ్బులు తీసుకోవద్దు అని యేసు ప్రభు వారి శిష్యులకి చెప్పడం జరిగింది ఉచితంగానే మీరు ప్రకటించాలని చెప్పడం జరిగింది అలాగే మరి పౌలు గారి విషయానికి వద్దాం ఇక పౌలు గారు ఎక్కడ ఏం చెప్పారు అనేది కొరింథీయులకు రాసిన 2:11 ఉంది మిమ్మను హెచ్చింపవలనని కొరింథీయులకి చెప్తున్నాడు ఆయన మిమ్మను హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు నన్ను నేనే తగ్గించుకునినందున పాపము చేసినా అని వాళ్ళని అడుగుతాడు నేను ఉచితంగా ప్రకటిస్తున్నా మీకు ప్రకటిస్తుంటే మీరు చాలా దాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు నేను మిమ్మల్ని హెచ్చించాలని చెప్పి నన్ను నేను తగ్గించుకుని ఉచితంగా ప్రకటించేసి అది ఏమైనా పాపం చేసినట్టా అంటాడు అంటే ఈ ఉచితంగా ప్రకటన చేయటం అనే దానివల్ల ఇంకా దేవుడి నామం మహిమపరచబడాలి వాళ్ళు నిర్లక్ష్యం చూపుతున్నారు అంటారు నిజంగా కూడా పౌలు గారు రాత్రులు డేరాలు కుట్టుకునేవాడట నిజంగా వాళ్ళు కుట్టుకొని ఇస్తారా ఒకళ్ళ ఇంట్లో ఆకులా ప్రిస్కిల్లా వాళ్ళ దగ్గర ఉన్నాడు డేరాలు కుడుతున్నాడు ఆయన ఒక పాస్టర్ గారు చేస్తాడు చేయనిస్తారా కానీ ఆయన చేశాడు అంటే వాళ్ళు వద్దంటారు మర్యాదకి అయ్యా మీరు ఆ పని చేయదు మేము చేస్తూ ఉంటారు కానీ అలా కాదు నాది నేను సంపాదించుకోవాలి నేను చేయాలని చెయ్యాలి వాళ్ళని తిరస్కరించి పౌలు గారు చేశాడట కాబట్టి ఉచితంగా ఆయన ఉచితంగా ప్రకటించేటాడు అనే అంటాకి అది నిర్ణయం ఆయన లోపల మంట ఆ మంట ప్రకారం ఆయన చేశాడని గ్రహిస్తుంది జరిగింది కాబట్టి ఉచితంగా ప్రకటించడం అనే మంట నాకు పెట్టింది ఆ కోవలోకి వచ్చింది పౌలు గారి కోవలోకి వచ్చింది
పౌలు గారు చూపించిన దర్శనం ప్రకారమే ఆయన కృప నాకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇవన్నీ చేయటం జరిగిందని అర్థం చేసుకోవడం జరిగింది. మరి తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత మరి 83 ఎపిసోడ్ అయిపోయింది. 84 ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఉచితం అయిపోయింది, ప్రవక్త అయిపోయింది. తర్వాత విషయాల్లోకి వెళదాం. ఇప్పుడైతే సమయం అయింది కాబట్టి ఇప్పుడైతే ఈ యొక్క సాక్ష్యాన్ని మరి మాటల్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు వందనా స్తోత్రాలు. ఇప్పుడు ప్రభు ఈ యొక్క 83 ఎపిసోడ్ను కూడా మీరే మీ యొక్క హస్తంతో ప్రభు నన్ను ఎత్తి పట్టుకుని మరి నా నోట ద్వారా ఈ మాటలు పలికించారు, బిడ్డల హృదయాలు కూడా తెరిచారు. అలాగే ఈ విషయాన్ని అనేక మందికి వారు చెప్పడానికి సహాయం చేయండి. అలాగే నన్ను నా పరిచర్ని ఈ బిడ్డలు కూడా ఆశీర్వదించమని మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియపరచు.